సంవత్సరాల క్రితం వచ్చిన ముఖ్యమంత్రి రాజన్న అభివృద్ధికి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తానాడు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించి డబుల్ బెడ్ రూమ్లు ఇస్తానాడు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి జ్ఞాపకం చేయడానికి అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాం ఈ 8 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా కేసీఆర్ నెత్తి మీద 8 కొబ్బరికాయలు కొట్టి మళ్ళొక్కసారి జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాం మేము కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మేమేం కొత్తగా డిమాండ్ కోరతలేం ప్రజలకు ఇట్లా చిట్టకోపం పెడతా ఉన్నారు 3,13,000 నిరుద్యోగ భృతి ఇయ్యలే డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే రైతు రుణమాఫీ చేయలే అవన్నీ ఇప్పుడు కాదు సమస్య ఆఖరికి దేవునికి కూడా శివుడికి కూడా శటకోపం పెట్టి శైవత్వాన్ని నిర్లక్ష్యం చేసే విధంగా మీరు ఈ దేవాలయ అభివృద్ధికి ఇచ్చిన మాట అమలు చేయకపోవడం అనేటువంటిది తీవ్రంగా ఈ ప్రాంత ప్రజలను అవమానపరిచినట్టుగా భావిస్తున్నాం దేవుడికి అవమానపరచడం అంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను అవమానపరిచినట్టే అందుకే ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రికి హోష్ లేకపోతే ఇక్కడ ఎన్నికైన శాసనసభ్యుడు ఇక్కడ నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ముఖ్యమంత్రి కుమారుడు మిత్రవోతురా అని అడుగుతా ఉన్నాం ఇవాళ మీ బాధ్యత లేదా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అమలు చేయించి అది కూడా ఒక దేవాలయ అభివృద్ధికి సంబంధించి దేవాలయ ఆవరణ లోపల ప్రజల సాక్షిగా ఇచ్చినటువంటి హామీని అమలు చేయించే బాధ్యత మీకు లేదా నిద్రపోతా ఉన్నారా అందుకే ఈరోజు నిద్రపోతున్నామని లేపచ్చు నటించేవాడిని లేపడం కష్టం కాబట్టి ఈ అంశాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజల దృష్టికి మీ ద్వారా తీసుకొని వస్తా ఉన్నాం ఆలోచించండి ప్రజలారా ఈ యొక్క దేవస్థానానికి ఇచ్చిన హామీ కూడా అమలు ముఖ్యమంత్రి అమలు చేయలే బయట వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఆలంపూర్ వాళ్ళు ఓ వేమరావుడికి బాగానే పైసలు ఇచ్చిండని మనం అనుకుంటున్నాం ఆలంపూర్కి ఇచ్చినామని ఎక్కడ కూడా ఒక రూపాయి ఇయ్యలే అటు భద్రాద్రి రాముడు కావచ్చు ఈ తెలంగాణలో ఒక యాది రూటకు నామ నిషాని చేసిండు తప్ప ఇంకెక్కడ కూడా ముఖ్యమంత్రి మాట అమలు కాలే దానికి వేములవాడ తంతెల మీద నుంచి ఇవాళ జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం నిదర్శనం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీ అత్తగారిల్లు మీ పెళ్ళైంది ఇక్కడ మీరు ఇచ్చిన మాట ఇక్కడ దాన్ని అమలు చేయడానికి కంకణం కట్టుకొని మీరు 5 నెలల చేయగలిగేటట్టు చేయండి లేకపోతే మేము భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వేములవాడ రాజన్న భక్తులంగా ఈ ప్రభుత్వానికి కంకణ భద్రమై మా పిసిసి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ప్రామిస్ చేసినాం బరాబర్ వేములవాడ రాజన్నను అభివృద్ధి చేసి చూపెడతామనే మాట ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసం కలిగిస్తారు.